వాళ్ళ దగ్గర డబ్బులు గుంజుకొని పేదానికి ఇల్లు ఇయ్యలేదు. చేసింది నేను, కాంట్రాక్ట్ ఇచ్చింది వేరేటోళ్ళు, పని చేసిన కాడ కూడా ప్రతి ఒక్క విషయంలో కూడా అదే కుల మధ్యలో కట్టిన ఇల్లు కూలిపోయింది. మెయిన్ లాస్ట్ కు మొదలు పెట్టి లాస్ట్ మొదలు అది దానికి వేరేటప్పటికి కూలిపోయి ఉన్నాయి. మీరెందుకు వచ్చిందా అని చెప్పాను మమ్మల్ని అన్నారు. అంటే కిటికీలు పెట్టడానికి వచ్చినా అని చెప్పాను. ఏడ పెడతారు కూలిపోయింది కదా అని చెప్పాను అన్నారు. అది వీళ్ళు మన కాంట్రాక్టర్లు, ఊరు ప్రజలు వచ్చిళ్ళు. ఏది మాది ఏంది, ఎవరికి ఇస్తాను ఏం చేస్తాను, ఇది అంతా ఇక్కడ పోతాంది. మన ఇంటర్లో రాందరూ సారు మన ఇంట్లో ఫంక్షన్ ఉన్నదన్న, మన ఇంట్లో ఒక సాగు ఉన్నదని చెప్పంటే ఒక ఫోన్ కాదు మన ఊరికి వచ్చిందంటే మన ఊరికి వచ్చి మన ఇంటికి వచ్చి మన వాడకి వచ్చి ఇంటి ముందుకు వచ్చి దానం చేసినంత కాదు ఇవాళ దళిత బంధు 10 లక్షల రూపాయలు ఇచ్చేది. వినొచ్చిందా? ఇవాళ అది కాదు ముఖ్యం అక్కడ. వినొచ్చిందా? ఇది ధన్యవాదాలు నన్ను మాట్లాడిస్తున్నందుకు. వాళ్ళ దగ్గర డబ్బులు గుంజుకొని పేదానికి ఇల్లు ఇయ్యలేదు. చేసింది నేను, కాంట్రాక్ట్ ఇచ్చింది వేరేటోళ్ళు, పని చేసిన కాడ కూడా ప్రతి ఒక్క విషయంలో కూడా అదే కుల మధ్యలో కట్టిన ఇల్లు కూలిపోయింది. మెయిన్ లాస్ట్ కు మొదలు పెట్టి లాస్ట్ మొదలు అది దానికి వేరేటప్పటికి కూలిపోయి ఉన్నాయి. మీరెందుకు వచ్చిందా అని చెప్పాను మమ్మల్ని అన్నారు. అంటే కిటికీలు పెట్టడానికి వచ్చినా అని చెప్పాను. ఏడ పెడతారు కూలిపోయింది కదా అని చెప్పాను అన్నారు. అది వీళ్ళు మన కాంట్రాక్టర్లు, ఊరు ప్రజలు వచ్చిళ్ళు. ఏది మాది ఏంది, ఎవరికి ఇస్తాను ఏం చేస్తాను, ఇది అంతా ఇక్కడ పోతాంది. మన ఇంటర్లో రాందరూ సారు మన ఇంట్లో ఫంక్షన్ ఉన్నదన్న, మన ఇంట్లో ఒక సాగు ఉన్నదని చెప్పంటే ఒక ఫోన్ కాదు మన ఊరికి వచ్చిందంటే మన ఊరికి వచ్చి మన ఇంటికి వచ్చి మన వాడకి వచ్చి ఇంటి ముందుకు వచ్చి దానం చేసినంత కాదు ఇవాళ దళిత బంధు 10 లక్షల రూపాయలు ఇచ్చేది. వినొచ్చిందా? ఇవాళ అది కాదు ముఖ్యం అక్కడ. వినొచ్చిందా? ఇది ధన్యవాదాలు నన్ను మాట్లాడిస్తున్నందుకు.